ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో ఊరు వాడ తిరుగుతూ సభలు పెడుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సభల్లో భాగంగా ప్రజలకు జోకులు చెప్పి నవ్విస్తున్నారు చాలా చోట్ల అయిన జోకులకు ప్రజలు నవ్వుకోవడంతో పాటు అసహించుకుంటున్నారు కూడా తాజాగా న్యూజువీడ్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు చెప్పిన జోక్ కూడా మరోసారి నవ్వుకునేలాగే ఉంది ఇందుకు న్యూజువీడు ప్రజలకు చంద్రబాబు చెప్పిన జోక్ ఏంటో తెలుసా మార్గదర్శి సంస్థ విశ్వసనీయత నిజాయితీ గురించి తాము అడిగేవారు లేరు కదా అని విచ్చలవిడిగా నిబంధనలు ఉల్లంఘిస్తూ అసలేమాత్రం చట్టాలనే పట్టించుకోకుండా అక్రమార్క వ్యాపారం సాగిస్తున్న సంస్థ మార్గదర్శి అనే సంగతి ఏపీ సేయిడ్ సోదాలతో బయటకు వచ్చింది ఇన్నాళ్ళు అంత గుట్టుగా వాళ్ళు ఆ వ్యాపారం సాగి మొత్తానికి సిఐడి వారి సోదాలు వివ విచారణతో డొంక నెమ్మదిగా కదులుతోంది ఏ వన్గా రామోజీరావు ఏ టూగా ఆయన పెద్ద కోడళ్లు శైలజా కిరణ్ ఉన్నారు వారిని ఇప్పటికే ఓ విడత సిఐడి విచారించింది కూడా నిబంధనల అతిక్రమణను వారు ఒప్పుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి వారే స్వయంగా తాము సంస్థ నిర్వహణలో చట్టాలు పట్టించుకోలేదని చెబుతూ ఉంటే మధ్యలో చంద్రబాబు నాయుడు నొప్పి కలిగినట్లుంది రామోజీరావు మంచి వ్యక్తితో ఉన్న వ్యక్తి విలువలతో ఉన్న వ్యక్తి అంటూ ఆయన డప్పు బాగా కొడుతున్నారు ఇదే జోకు అనుకుంటే అంతకంటే పెద్ద జోకు కూడా మరొకటి పేల్చారు ఎన్నో ప్రభుత్వాల మీద పోరాడిన రామోజీరావు చంద్రబాబు మీద కూడా చాలా విమర్శలు చేశారట అయినా సరే ఆయన విలువలున్న వ్యక్తి అని కనుక ఆయనను చంద్రబాబు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదట చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని తాను రాష్ట్రంలో కింగ్ మేకర్గా తిరుగులేని అవతారంలో మిగి మిగిలిపోవాలని కలలుకొని రామోజీరావు చంద్రబాబు మీద ఎప్పుడు విమర్శలు చేశారో నారా వారు ఒక్క ఉదాహరణకి చెబితే బాగుండేది తన మాట వినని రామారావుకి వ్యతిరేకంగా ఒక దశలో రామోజీరావు రెచ్చిపోయారే తప్ప చంద్రబాబును ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు ఇంకా తెలుగుదేశంలోని చంద్రబాబు వ్యతిరేక వర్గం నాయకుల మీద చంద్రబాబు వ్యూహం ప్రకారంగా అవినీతి కథనాలు ప్రచురించి ఆయా నాయకుల మీద వేటు వేయడానికి రామోజీతో తోడ్పడ్డారు అలాంటిది ఇప్పుడు ఇలా ఆయన నిజాయితీ విలువల గురించి జోకులు చెబుతూ చంద్రబాబు వెనకేసుకురావడం కామెడీగా ఉంది